పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తులారాశి వాళ్ళు ఆనందంగా ఉండాలంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక తులారాశి వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఎటువంటి పనులు చేయాలి? తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు చాలా విలాసవంతమైనటువంటి, భోగవంతమైనటువంటి, సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఆనందంగా కనుక ఉండాలి అంటే మీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్త దగ్గర, అత్తయ్య అంటే వివాహం అయిన తర్వాత అత్త మామల దగ్గర నుంచి ఏదైనా ఒక వెండి వస్తువు వారి దగ్గర నుంచి అడిగి తీసుకొని అది మీ దగ్గర చాలా భద్రంగా దాచిపెట్టుకోండి. వీలైతే మీ అది ఏదైనా ఒక చైన్ లాంటిది కనుకైతే ఇప్పుడు మీరు మెడలో వేసుకోండి, ఒక ఉంగరం కనుకైతే చేతికి పెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం మీ వెంటే ఉంటూ ఉంటుంది. తర్వాత ఎప్పుడూ కూడా తులారాశి వాళ్ళు ఈ పొరపాటును కూడా ఎవరిని తులనాడకూడదు, అంటే తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా భగవంతుడి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండాలి. వీళ్ళు పెరుగు, ఇంకా వెన్న, బంగాళదుంపలు ఇవి కనుక వారానికి ఒక్కసారి కానీ లేదా కనీసం నెలకొక్కసారైనా కానీ ఎవరికైనా దానంగా కనుక సమర్పిస్తూ ఉన్నట్లయితే తులారాశి వారికి ఆనందం అనేటటువంటిది ఎప్పుడూ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇంట్లో సంగీత వాయిద్యాలు, నృత్యాలు అంటే నృత్య వాయిద్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏమైనా వారణ వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన పెట్టడం అనేటటువంటి చాలా మంచిది. వాటిని ఇంట్లో ఉంచుకోకుండా ఉండటం చాలా మంచిది. మీరు కనుక రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాటిని ఉంచుకోవచ్చు. వాడకుండా ఉన్నటువంటి వస్తువులు కనుక ఇంట్లో ఉంటే వాటిని తీసేయడం చాలా మంచిది. మీకు కనుక వీలైనట్లయితే ప్రతి శుక్రవారం రోజున మీకు దగ్గరలో ఆవులు, గోశాల కనుక ఉన్నట్లయితే ఆవులకు కొద్దిగా ఆహారాన్ని సమర్పించండి, కొద్దిగా మేత వేయండి, గడ్డి పెట్టండి. దానివలన మంచి ఫలితాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఈ తులారాశిలో జన్మించినటువంటి పురుషులు కనుక అయినట్లయితే ఎప్పుడూ కూడా స్త్రీలను గౌరవంగా చూస్తూ ఉండాలి, స్త్రీలను గౌరవిస్తూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు అసలు ఇంట్లో కూడా వట్టి కాళ్ళతో నడవకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు బయట వేసుకునేటటువంటి చెప్పులు వేసుకోవచ్చు, ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఇంట్లో ఉండేటటువంటి చెప్పులు కానీ, చెప్పులు వేసుకోవడం కనుక కుదరకపోతే సాక్సు లాంటివి కానీ వేసుకొని ఇంట్లో నడవటం వల్ల చాలా మంచిది. ఆ విధంగా చేయడం వల్ల ఎప్పుడూ కూడా వీరికి చాలా ఆ మానసికమైనటువంటి ఆనందం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక పొరపాట్లు కూడా చెప్పులు అనేటటువంటివి లేకుండా వీళ్ళు బయట కాలు పెట్టకూడదు. ఇంకా ఎప్పుడూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక రాగి నాణ్యాన్ని కనుక వాళ్ళ దగ్గర కనుక పెట్టుకుంటూ ఉన్నట్లయితే అది చాలా రకాలైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు దేవాలయానికి కనుక వెళ్ళినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి పురుషులు ఎప్పుడూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి నమస్కారంతో మాత్రమే దేవుణ్ణి ప్రార్థించాలి. తులారాశిలో జన్మించినటువంటి వారు సాష్టాంగ నమస్కారం కనుక చేసినట్లయితే మీరు కోరినటువంటి కోరిక వెంటనే సిద్ధిస్తుంది. ఇక తినేటటువంటి భోజనంలో మీరు ఏదైతే ఈరోజు తింటున్నారో దాంట్లో ఒక్క పిడికెడు లేదా ఒక అరగుప్పెడు ఆహారాన్ని పశువులకి, పక్షులకి కనుక కేటాయించినట్లయితే అది కూడా చాలా మంచిది. ఇంకా ఎప్పుడూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్త్రీలు కనుక ఉన్నట్లయితే మీరు భర్త సౌభాగ్యం కోసం ఎప్పుడూ కూడా పాపిటలో సింధూరాన్ని కనుక ధరించినట్లయితే అది మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని, యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీకు కనుక వీలైతే ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులను పెంచుకోవచ్చు. ఆ పెంపుడు జంతువులు కనుక ఎంత ఆనందంగా ఉంటే మీ ఇల్లు కూడా అంత ఆనందంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా సాధువులని, సన్యాసులని గౌరవిస్తూ సత్కరిస్తూ ఉండాలి. వైదిక నియమాలు అనేవి పాటిస్తూ ఉండాలి. అంటే మంచి చేస్తూ ఉండాలి, చెడును ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు సూచించి ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక అయినట్లయితే తల్లిదండ్రులు సూచించినటువంటి వరుడిని వివాహం చేసుకోవటం అనేటటువంటి చాలా మంచిది.
తెల్లటి ఆవు కనుక మేతను కనుక సమర్పించినట్లయితే తద్వారా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా వెంటనే అంటే తొందరగా శీఘ్రమే వెంటనే ఆ మనసులో ఉన్నటువంటి కోరికలు మనోవాంఛలు మొత్తం కూడా సిద్ధిస్తూ ఉంటాయి. దేవుడి పేరుతో చేసేటటువంటి ఏ దానాలైనా సరే మీరైతే మాత్రం స్వీకరించకూడదు, స్వీకరించకండి. తర్వాత కాలువల్లో కానీ ప్రవహిస్తున్నటువంటి నదిలో పూలను రాగి నాణ్యాలను కనుక వదిలిపెట్టినట్లయితే అవి కూడా మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దానం చేసేటప్పుడు ఏదైనా మీరు కనుక కొన్ని వస్తువులు కనుక దానం చేస్తూ ఉన్నట్లయితే దానం చేసేటటువంటి వస్తువులలో కూడా పూలు రాగి నాణ్యాలు ఉండే విధంగా చూసుకోండి. అవి కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉన్నట్లయితే మీరు కట్టుకునేటటువంటి గృహ నిర్మాణంలో పునాది తీసినప్పుడు ఆ పునాదిలో శంకుస్థాపన సమయంలో మీరు వెండి తేనె ఈ రెండు కనుక వేసినట్లయితే తద్వారా ఆ ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది. ఇంకా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా పడమర దిశలో ఉన్నటువంటి కిటికీ కనుక మీకు వెస్ట్ సైడ్లో కిటికీ కనుక ఉంటే దానిని సాధ్యమైనంత వరకు క్లోజ్ చేసి మూసేసి ఉంచండి. తద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఇవి తులారాశి వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.